పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. యోహాను 21:21. అపోస్తలుడైన పేతురుకు అనాలోచితముగా తొందరపడి మాట్లాడే స్వభావం ఉన్నది. ఆ నిమిత్తము ఇక్కడ ఆయన యేసు నుండి మృదువైన గద్దింపును ఎదుర్కొంటున్నాడు. నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుము అని యేసు తనతో చెప్తున్నాడు. పేతురు ఒక జాలరిగా నున్నప్పుడు నన్ను వెంబడించుము అనేది యేసు ఇచ్చిన తొలి ఆజ్ఞ కాగా, ఇదే నన్ను వెంబడించుము అని చివరిసారిగా వ్యక్తిగతమైన ఆజ్ఞని ఇచ్చాడు. యేసు వలె జీవించి ఆయన అడుగు జాడలను వెంబడించడమే మన ధ్యేయముగాను మార్గముగాను ఉండాలి. యోహాను ఏం చేయబోతున్నాడన్న కుతూహలము పేతురుకు ఎందుకు కలిగింది? ఇది యథాలాపమైన కుతూహలము కావచ్చును. కొందరిలోనైతే ఇది బహుబలముగా క్రియ చేసి వారికి ఎంతో కీడు చేస్తుంది. నా సహోదరునికి నేను సహాయం చేసి లేవనెత్తగలిగితే లేవనెత్తాలి, అంతేగాని అతడు ఏమి చేయబోతున్నాడు లేక అతని గతి ఏమవుతుంది అనే అతి కుతూహలము నాకెందుకు? ఈ రకమైన అనారోగ్య కుతూహలము తరచుగా అనేకుల పతనకు కారణమైంది. మనము ఏమి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడో దాని మీదనే మన దృష్టి నిలపాలి. దేవుని రాజ్యంలో చేసేందుకు ఎంతో పని ఉంది. నీలో కలిసి ఉన్న సహోదరుల బృందము ద్వారా తన కార్యములను జరిగించేందుకు దేవుడు నీ కొరకు ఏవైనా ప్రత్యేకమైన ప్రణాళికలను కలిగి ఉండవచ్చునన్న ఊహ నీలో ఎన్నడైనా కలిగిందా? ఇతరుల వ్యవహారములలో తలదూర్చే దుఃఖకరమైన అలవాటు అనేకులలో కనబడుతుంటుంది. నీపైని పర్యవేక్షణ చేసే పర్యవేక్షకులు లేక ఉన్నత స్థాయిలోనున్న వారిని గురించి నేను మాట్లాడటం లేదు. నీ పనిలో నాణ్యత ఉందో లేదో పరీక్షించే బాధ్యత వారికి ఉంటుంది గనుక నిన్ను పరిశీలిస్తారు. క్రైస్తవుల నీకులు చేసే పని నాణ్యత లేనిగా ఉంటుంది, సరికదా? వారు తమ పనిని ఎవరైనా పరీక్షించడానికి లేక సరిదిద్దడానికి ఒప్పుకోరు. ఇది ఆత్మ లక్షణము కాదు గాని శరీర స్వభావమే. స్పష్టముగా చెబితే అది గర్విష్ఠితనము. నా జీవితంలో నిరంతరము యేసు వైపు నా దృష్టి నిలపడమేలాగో దేవుడు నాకు నేర్పించాడు. యేసు యొక్క నడవడి మరియు మాటలు నన్ను పట్టుకుంటుంటే నేనెంత కొరతలో ఉన్నానో చూడగలిగేవాడిని. ఆయన వైపు చూస్తుండడం వలన నన్ను నేను ధూళికి సమానముగా తగ్గించుకొని దీనునుగా ఉండగలిగాను. ఇతరుల వైపు చూచి వారిని విమర్శించేటంత సమయము ఉండేది కాదు. స్వీయ ఘనత, ఇతరుల మెప్పు, హోదా లేక ఉన్నతమైన స్థానము వేటిని నేను కోరుకోలేదు. నా యవన దినములలో అనగా దేవుడు నన్ను బలంగా వాడుకుంటుండగా నేను ఆత్మను గెలిచేందుకు నిరంతరము వ్యక్తిగత ప్రయాసలలో మునిగి తేలుతున్న తరుణములో నా తండ్రి నన్ను ప్రసంగ వేదికకు దూరముగా ఉంచారు. నన్ను కాపాడుకోవడం ఎలాగో ఆయనకు తెలుసు. నీలోనికి గర్వం ప్రవేశిస్తున్నది అంటూ అప్పుడప్పుడు నన్ను కఠినంగా గద్దించేవారు. నేను ప్రార్థించినప్పుడు ఆయన చెప్పినది సత్యమేనని కనుగొనేవాడిని. ఒక జీవిత కాలమును పరిగణలోకి తీసుకుంటే యవనము మరియు బలము కలిగిన స్థితి త్వరగా తించిపోతాయి. జీవితములలోని కష్టములు మరియు ఒత్తిడులు బలమును బహుగా క్షీణింపజేస్తాయి. కానీ యేసు రక్తములో కడుగబడిన వారు మాత్రము లోతైన అంతరంగ సమాధానముతో నిండి ఉంటారు. వారు ఇతరుల జీవితములలోనికి తొంగి చూడరు. వారి మాటలను క్రియలను నడిపించే రమ్యమైన అంత ప్రకాశము వారి జీవితములలో కనబడుతుంది. ఎన్నడూ ఇతరుల వైపు చూడకు. ఇతని సంగతి ఏమిటి అనేది నీకు అనవసరము. యేసు వైపు నిరంతరము చూచుచూ ఆయనను మహిమపరచడమే నీ కర్తవ్యము.